హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెటికి సంబంధించి మనకైతే టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మెయిన్గా ఇవాళ రికార్డ్ చేసిన ఏదైతే కాల్ రికార్డింగ్ ఉంటుందో అది మీకైతే వినిపించబోతున్నా దాంతోపాటు అయితే అఫీషియల్స్ మనతో మాట్లాడిన ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఒకసారి గమనించవచ్చు ఆ తర్వాత మీకే అనమాట ఏంటి సిచ్యువేషన్ అని దాన్ని బట్టి మనం మేము అర్థం చేసుకోవాలని కూడా ఆ వీడియో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వచ్చినట్లయితే మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్ అనేది చాలా అంటే చాలా డిలే అవుతుంది మనం ఎక్స్పెక్ట్ ఏదైతే చేసామో అంతకంటే కూడా డిలే అవుతుంది దానికి సంబంధించి అయితే ఫోన్ కాల్ ఉందో ఆ ఫోన్ కాల్లో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ అయితే మెన్షన్ చేశారు ఆ రీజన్స్ కూడా మీరు అయితే ఇప్పుడు వినొచ్చనమాట దాని గురించి కూడా ఒకసారి వినిన తర్వాత దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు దాని గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి మరి ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అన్నది కూడా మనం వీడియోలైతే క్లియర్ గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఒకసారి అయితే కాల్ రికార్డింగ్ అయితే ప్లే అవుతుంటదో ఒకసారి అయితే క్లియర్ గా వినడానికి అయితే ట్రై చేయండి హలో చెప్పండి సార్ సెకండ్ కాలం డేట్ అయితే రిలీజ్ అవుతుంది సార్ అయితే ఒక టైం అంటే ఫస్ట్ జరుగుతుంది ఆల్స్ టైం పడుతుంది మరి వెబ్సైట్ చెక్ చేసుకోండి పేపర్లో కూడా క్లీన్ అదే మనం నెక్స్ట్ మంత్ టైం వద్దు సార్ అదే మేబీ ఉండొచ్చు ఎందుకంటే ఎంసెంట్ పీరియ ఉంది ఫిఫ్టీ దాకా సరే తర్వాత ఒకవేళ కాల్ చేస్తారని తెలిస్తే మేము చెప్తాను సరే సార్ ఒక త్రీ డేస్ కాల్ చేయమంటారా కాల్ చేయండి మేబీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కాల్ రికార్డ్ అయితే విన్నారు కదా ఇక్కడ మీరు ఆ కాల్ రికార్డ్ ఒకసారి గమనించినట్టయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇప్పుడైతే ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి యొక్క పాలిసెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు డిలే అయితే అవుతుందని వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ మీరు ఆ యొక్క కాల్ రికార్డింగ్ అనేది క్లియర్గా గమనించినట్టయితే మనకు ఏదైతే నెక్స్ట్ మంత్ ఏమైనా ఉండొచ్చా అన్నప్పుడు వాళ్ళు మేబీ ఉండొచ్చు అని చెప్పారు అంటే వాళ్ళకు కూడా కన్ఫర్మ్ అయితే తెలియదు ఇంకా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు ఒక త్రీ డేస్ తర్వాత ఒక కాల్ అయితే చేయండి మేబీ మాకు ఏమైనా అప్డేట్ వచ్చినట్టయితే మేము క్లియర్గా మీకు చెప్తామని వాళ్ళైతే మనకి చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంతవరకు ఎవరైతే మనకు పాలిసీటీకి సంబంధించి అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు మనకి ఏదైతే టూ డేస్ ఆగి ఫోన్ చేయండి టూ డేస్లో వస్తాయని ముందు చెప్పారో అది మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసుండాలి టూ డేస్లో వస్తాయని కానీ టూ డేస్లో రాలేదు బట్ ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాకు వస్తే మేము చెప్తాం అది కూడా ఇంకా ఏంటంటే వెబ్సైట్ కానీ పేపర్ నోటిఫికేషన్ కానీ రెండు మేము ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా అయితే క్లియర్గా అయితే మనకు చెప్తున్నారు బట్ ఇవన్నీ వేసేసుకున్నప్పుడు నిజానికి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు అయిపోతుంది ఇది ఎవరికన్నా ఐడియా ఉందా మనకు ఈ మంత్ ఎండింగ్ అని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది అనమాట ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు డేట్స్ మేబీ రావచ్చు అని అయితే చెప్తున్నప్పుడు మనకు దీన్ని ఎక్స్పెక్టెడ్గా మనం ఒకసారి గమనించినట్టయితే ఏదైతే నవంబర్ ఫస్ట్ వీక్ ఉందో ఆ నవంబర్ ఫస్ట్ వీక్లో మేబీ మనకు కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చు లేదంటే కౌన్సిలింగ్ రిలేటెడ్గా నవంబర్ ఫస్ట్ వీక్లో మనకు డేట్స్ అయితే రావచ్చు అని మనం ఎక్స్పెక్టెడ్గా అయితే ఉండొచ్చు ఇంకా ఏంటంటే మనకు ఇప్పుడు అయితే ఎంసెట్ ప్రాసెసింగ్లో ఉందో దానికోసమే ఆ వర్క్ కోసమే చాలా మంది అయితే సైడ్ అయితే ఉన్నారు కాబట్టి మేబీ యొక్క పాలీసెట్ అనేది మనకి లేట్ అవుతూ ఉండొచ్చు బట్ రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు మరీ ఇంత లేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనమాట కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మనకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారని మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం మెయిన్గా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్స్ వచ్చిన వాళ్ళు ఎయిటీన్త్ క్లాసెస్ స్టార్ట్ అయితే దాదాపు మనకు ఇప్పుడు టెన్ డేస్ పైన అయితే అయిపోయింది అయినా కూడా ఇంకా నోటిఫికేషన్ లేదంటే ఇది కొంచెం కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన క్లాసెస్లో పాల్గొనాలని ఉంటారు కాబట్టి మనకేంటంటే మేబీ త్వరలో వస్తాయని డేట్స్ వస్తాయని మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం మేబీ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఏ చిన్న అప్డేట్ ఉన్నా మేము మీకు అయితే డెఫినెట్గా అందిస్తాం ఇంకా ఏంటంటే వీలైనంత పాసిబుల్ టైం ఉన్నప్పుడు ఇలా ఏమైనా కాల్ రికార్డింగ్స్ ఉన్నా కూడా మీకు మేము వీడియో రూపంలో ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాం బట్ అల్టిమేట్గా ప్రస్తుతానికి ఏమంటే మేబీ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ అవ్వచ్చు అది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం అంటే మనకి నవంబర్ ఫస్ట్ వీక్లో మేబీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇంకా అఫీషియల్స్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అవ్వలేదు ఇన్ కేస్ పాస్ అని అయినట్టయితే వాళ్ళు డెఫినెట్గా పేపర్ నోటిఫికేషన్ కానీ అంటే పేపర్ నోటిఫికేషన్ దాంతోపాటు వెబ్సైట్లో రెండిట్లో కూడా అప్డేట్ అయితే చేస్తామని వాళ్ళు క్లియర్గా అయితే మనకి చెప్పారు కాబట్టి ఈ వీడియోలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి